వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. సో అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ఎలా అప్లై చేయాలి, అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ని స్కాన్ చేయాల్సిన సైజ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే అన్నీ చెప్పడానికంటే ముందుగా, సో ఎవరైతే స్టూడెంట్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో, బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10th కంప్లీట్ అయి ఉండాలి అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే. ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీకి చెందిన వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి అండ్ అదర్ కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే, కాలేజ్ ఫీ అండ్ అడ్మిషన్ ఫీ అనేది సపరేట్గా ఉంటుంది. సో అది నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 25th, వెరాస్ ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th, బట్ పేమెంట్ చేయడానికి 23rd మాత్రమే లాస్ట్ డేట్. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్గా చెప్తాను. అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అందరు కూడా ఆన్లైన్లో మాత్రమే మీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి, ఐ మీన్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఐదర్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్స్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ వెబ్సైట్ లింక్ వచ్చేసి www.skelshu.ac.in. అండ్ దెన్ నెక్స్ట్ ఓన్లీ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయండి. ఆఫ్లైన్ మోడ్ ద్వారా మీరు ఇన్ కేస్ యూనివర్సిటీ అడ్రస్కి పోస్ట్ ద్వారా సెండ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ దెన్ నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతారు. సో ఆ ఫోన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఐదర్ స్టూడెంట్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ది మాత్రమే ఇవ్వండి, బికాస్ అడ్మిషన్కి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. అండ్ దెన్ నెక్స్ట్ సో అప్లై చేయడానికంటే ముందు ప్రాస్పెక్ట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి, అది మస్ట్ అండ్ షుడ్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th డిసెంబర్ అన్నాను, సో బై ఈవినింగ్ 5 PM వరకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు మొబైల్కి అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ కానీ లేకపోతే ఏదైనా నెంబర్ కానీ వస్తుంది, అది సేవ్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తుంది. ఇది ఫర్దర్గా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, బికాస్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫామ్ని మీరు PDF ప్రింట్ తీసుకోండి. ఈఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కౌన్సిలింగ్ రోజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏవైతే సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామో ఆ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం కౌన్సిలింగ్ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఏదైనా కాలం ఫిల్ చేసిన తర్వాత మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు, సో జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండ్ వాట్ ఈస్ సైజ్. సో మీ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా మీ సిగ్నేచర్ వచ్చేసి 20 KB నుంచి 500 KB మధ్యలో సైజ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ వేరాస్ రెస్ట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ కాకుండా మిగతా అన్ని డాక్యుమెంట్స్ కూడా అట్లీస్ట్ 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. సో స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సీ మెమో అండ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ అండ్ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే PH సర్టిఫికేట్, మీ పేరెంట్స్ ఆర్మీలో వర్క్ చేసినట్లయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ సర్టిఫికేట్ లేదా డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్, మీకు స్పోర్ట్స్ లేదా NCC ఇలాంటి స్పెషల్ కేటగిరీస్లో సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఐదర్ NCC స్పోర్ట్స్ ఇట్లాంటివి కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు. అండ్ ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకండి మ్యాక్సిమం, బికాస్ ప్రజెంట్ మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అండ్ ఫైనలీ కౌన్సిలింగ్ టైంలో రెండు కూడా మ్యాచ్ అవ్వాలి అన్ని డీటెయిల్స్. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకే కాకుండా EWS కేటగిరీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, సో వాళ్ళకు కూడా ఓన్లీ 600 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అండ్ త్రూ ఆన్లైన్ మీరు రూపే, డెబిట్ కార్డ్, UPI లేకపోతే ఆన్లైన్ పేమెంట్కి సంబంధించిన ఏదైనా యూజ్ చేసి మీరు పేమెంట్ చేయవచ్చు. అండ్
ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఐదర్ మా యూట్యూబ్ ఛానల్లో అయినా చూడొచ్చు, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్గా చెక్ చేయండి. అండ్ చాలా స్టూడెంట్స్కి జాయిన్ అయిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మనీ రీఫండ్ ఇస్తారా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో అందులో టూ టైప్స్ ఉన్నాయి. ఈఫ్ ఇన్ కేస్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మీకు 1000 రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంటుంది సీట్ క్యాన్సిలేషన్ కోసం. అండ్ అడ్మిషన్ ఫీ మీరు ఏదైతే పే చేశారో అంత అమౌంట్ కూడా మీకు రిఫండ్ ఇస్తారు. కానీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు పే చేసిన అడ్మిషన్ ఫీ మీకు తిరిగి చెల్లించరు. అండ్ ఎక్స్ట్రాగా మీరే 1000 రూపీస్ అనేది మళ్ళీ రిటర్న్ యూనివర్సిటీకి పే చేయాల్సి ఉంటుంది. సో ఈఫ్ ఇన్ కేస్ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయినా కూడా తర్వాత మీకు కోర్స్ నచ్చకపోయినా వేరే ఇంకేదైనా సీట్ వచ్చి సీట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా ఈ కంప్లీట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందే క్యాన్సిల్ చేసుకోండి. సో దాట్ మీ మనీ అనేది మీకు అట్లీస్ట్ రీఫండ్ అయినా వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ వైల్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్ ఎలా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను.